ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు తులారాశి రెండు వేల పంతొమ్మిది మార్చి నెల ఒకటవ తేదీ శుక్రవారం నుంచి పదిహేనవ తేదీ శుక్రవారం వరకు తులారాశికి జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు పరిహారాలు ఏమైనా ఉన్నాయా ఉంటే క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొత్తం ఈ రాశి జాతకులకు ఈ పక్షంలో నాలుగు పాయింట్లు ఉన్నాయి అందులో మొదటి పాయింట్ ఏమిటంటే మార్చి ఒకటవ తేదీ ఉదయం నుంచి నాలుగవ తేదీ అర్ధరాత్రి తదుపరి ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూల ప్రతికూలాలతో గడిచిపోతుంది అనుకూల ప్రతికూలాలంటే ఒకే రోజు అనుకూలం ఒకే రోజు ప్రతికూలం ఉండదు ఒక రెండు రోజులు పూర్తిగా అనుకూలం ఉంటుంది తర్వాత రెండు రోజులు కొద్దిగా ప్రతికూలం ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మొదటి రెండు రోజులు కూడా మానసిక ఉల్లాసం మీ ఆలోచన సరళి కొంచెం భిన్నంగా ఉంటుంది భిన్నంగా ఉన్నా కూడా అది మీకు ఎంతో అనుకూలంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంటుంది చాలా సంతోషంగా ఉంటారు శారీరకంగా ఎలాంటి సమస్య లేకుండా సుఖవంతంగా శరీరం కూడా కనపడుతుంటుంది ఈ మొదటి రెండు రోజులు అలా జరిగిపోతాయి ఆ తర్వాత మూడవ తేదీ నాలుగవ తేదీలోనే కొద్దిగా ఆలోచనలు మారిపోతాయి మీరు చేసే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు విధి నిర్వహణ కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు వాహనం కావచ్చు ఏదైనా సరే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు మీరు ఆలోచన చేసేది ఒకటైతే జరిగినది ఒకటి అక్కడంతా కూడా అన్ఫేవరబుల్ వాతావరణం అంతా అలుముకొని ఉంటుంది ఒక్కోసారి వెళ్ళాలన్నా కూడా ఏదో ఒక తెలియనటువంటి భయంలాగా అనిపిస్తుంది రోజు ఆఫీస్కి వెళ్ళేవారు ఉంటారు కానీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో భయంగా ఉందండి అంటారు భయం ఎందుకు బాసేమన్నా అంటారేమో అని అంటే మీ వల్ల ఏదో చిన్నపాటి తప్పు ఏమన్నా జరిగి ఉందేమో మీరేం తప్పు చేయరు కానీ ఒక తెలియనటువంటి భయం లాంటిది ఒకటి వ్యాపిస్తూ మనసులో కొంచెం మనసంతా అల్లకల్లోలంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయాల మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఉంది నెక్స్ట్ రెండవ పాయింట్ ఏమిటంటే నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై మూడు నిమిషాల దగ్గర నుంచి ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా సంతానం మీద మీ దృష్టిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా దృష్టి ఎప్పుడు ఉంటుందండి మేము సంతానం గురించి ఆలోచన చేస్తుంటాం అని మీరు అనుకోవచ్చు కానీ మీ ఊహలకి అక్కడ ఉన్నటువంటి అంశాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఒక్కొక్కసారి సరైనటువంటి అవగాహన లేకుండా కూడా మీ కార్యక్రమాలు సంతాన విషయాల్లో జరిగిపోతుంటాయి అక్కడ ఏమన్నా నెగిటివ్గా ఏదన్నా ఫలితాలు ఉన్నాయా అంటే నెగిటివ్గా ఫలితాలంటూ ఏమి ఉండవు కానీ మీ ఆలోచనలకు మాత్రం భిన్నంగా పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది కనుక సంతాన విషయాల మీద సంతాన ఆరోగ్యాల మీద వారి స్థితిగతుల మీద వారికి వివాహం చేయాల్సి ఉంటే వివాహ అంశాల మీద ఇలాంటి అంశాల మీద కూడా మీరంత దృష్టి ఉంచాల్సిన అంటూ ఉంది అయితే ఈ సమయంలో సంతానాన్ని మాత్రం పొరపాటున వారు చేసేటువంటి పనులు ఏమైనా మీకు ఇష్టంగా లేకపోతే విమర్శించవద్దు వాళ్ళని దూషించవద్దు చూసి చూనట్లుగా వెళ్ళడం మాత్రమే మంచిది అని నేను ఇచ్చేటువంటి ఉచిత సలహాగా భావించండి ఇక మూడవ పాయింట్ ఏమిటంటే ఏడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలము మీకు రుణం కావాలనుకుంటారు రుణం ఇచ్చేవారు కూడా సిద్ధంగా ఉంటారు మీరు అంత ముందు చేసిన రుణం తీర్చాలనుకుంటారు తీర్చడానికి సిద్ధంగా పరిస్థితులుగా ఉంటాయి దీంతోపాటు భార్యాభర్తల మధ్య ఒక సరైనటువంటి అభిప్రాయాలు నిర్ణయాలు వచ్చేస్తాయి అంతముందు ఏదైనా చిన్నపాటి లోపాలు కానీ లేక విసుగు కానీ కోపం కానీ అలాంటివి ఉంటే అవన్నీ పోతాయి ఇక వివాహ నిర్ణయాల్లో కూడా ఒక చక్కటి అవకాశాలు అంటూ వస్తుంటాయి వివాహం కానిటువంటి వారికి కొన్ని మంచి తాజా వార్తలు కూడా వింటుంటారు ప్రేమికులు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి మీకు తెలియనటువంటి శత్రువులు ఎవరైనా ఉంటే ఆ శత్రువులు ఎవరా ఎవరా అని గతనిచ్చి మీరు ఆలోచన చేస్తుంటే ఆ శత్రువులు ఫలానా అనేటువంటి విషయం కూడా ఇదే సమయంలో మీకు బోధపడటానికి అవకాశాలన్నీ ఉంటాయి సో మొత్తం మీద ఎనిమిదవ తేదీ తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులు కూడా పసందైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఇదే సమయంలోనే ఏడవ తేదీ ఉదయాన్నే రాహు నవమ రాహుకి వచ్చేస్తాడు ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మీకు తొమ్మిదవ స్థానం రాహు సంచారం జరుగుతుంది కనుక రాహు సంచారం జరుగుతుంది కనుక గతంలో తులారాశివారికి రాహు సంచారం కేతు సంచారం వీడియోలు అందించాను కనుక ఆ నిర్ణయాల మీద కొంచెం దృష్టి ఉంచడానికి మీరు ప్రయత్నం అంటూ చేయాలి నెక్స్ట్ నాలుగవ పాయింట్ ఏమిటంటే పన్నెండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు కొంచెం కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు కఠినంగా తీసుకోవాలి మీరు చేసే నిర్ణయాల మీద ఇతరులు ఇచ్చేటువంటి తీర్పులు కావచ్చు ఇతరులు ఇచ్చేటువంటి అభిప్రాయాలు కావచ్చు అవి కూడా కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే టోటల్గా ఈ పీరియడ్ అంతా కూడా వ్యతిరేకంగా ఉంది అని మాత్రమే అనుకోవాలి అంటే పన్నెండవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి పద్నాలుగవ తేదీ సాయంకాలం దాకా గ్రహమాలిక యోగం జరుగుతున్నది ఆ గ్రహమాలిక యుగం ఎక్కడ ప్రారంభమవుతుంటే మీకు రెండవ స్థానం నుంచే ప్రారంభమవుతుంది మీకు మీకు ధనస్థానం నుంచి ప్రారంభమై నవమ స్థానం వరకు ఉంటుంది అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రెండవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానం దాకా ఎనిమిది రాసుల్లో గ్రహాలన్నీ మాలికగా ఉంటాయి కనుక ఆ మాలికలో మొదటి గ్రహము గురువు చివరి గ్రహము రాహువు కనుక గ్రహమాలికా యోగం ఉన్నటువంటి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కొన్ని మంచి సర్వార్థ సిద్ధి యోగాలు లాంటి మంచి మంచి యోగాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం మీ ఆలోచనని కొంచెం కట్టుదిట్టం చేసుకోవాలి హడావుడి నిర్ణయాలు వద్దు వేగంగా నడవకండి వేగంగా డ్రైవ్ చేయకండి భోజనాన్ని స్థిమితంగా చేయండి హడావుడిగా భోజనం చేయవద్దు హడావుడిగా భోజనం చేసినందు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవుతుంటుంది దీనికి తోడు మీ కుటుంబ సభ్యులతో మీరు నెమ్మదిగా మాట్లాడండి ఎదుటివారు చెప్పింది పూర్తిగా విని ఆకలింపు చేసుకోలేకపోయినప్పటికీ విని తర్వాతనే మీరు రిప్లై ఇవ్వండి వారు చెబుతున్న సమయంలోనే వెంటనే మీరు రిప్లైని ఇవ్వకండి ఇది గ్రహమాలిక యోగం ఉన్నటువంటి పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తారీఖుల్లో తులారాస్ జరు చాలా జాగ్రత్తగా ప్రతిదీ అర్థం చేసుకొని ఇన్ కేసు వారు చెప్పింది కనుక మీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఏదో చెప్పారు కదండి మరొకసారి చెప్పండి నా మనసు ఎక్కడో ఉంచాను ఒకసారి చెప్పండి అని రెండవసారి అడగడానికి ప్రయత్నం చేయండి అడిగితే వారు ఏదైనా అనుకుంటారనే ఉద్దేశంతో వారు ఫలాన్ని ఏదో అడిగి ఉంటారని చెప్పి మీరు ఊహాగానంతో మాత్రం రిప్లై అవ్వద్దు కనుక ఈ గ్రహమాలిక యోగ సమయంలో ఏదో ప్రకారంగా లబ్ధిని పొందాలి అంటే మీరు ఏం చేయాలి అంటే మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి తొందరపడవద్దు వేగంగా నడవద్దు వేగంగా డ్రైవ్ చేయవద్దు దాంతోపాటు కొంతమంది ఏదైనా ఒక విషయంలో జరిగితే చూద్దాం నిజానిజాలు తెలుసుకుందాం లేకపోతే బెట్ ఇంత అనేస్తారు బెట్ కాయడానికి పందెం జోలికి మాత్రం వెళ్ళొద్దు అలాగే స్పెక్యులేషన్ జోలికి మాత్రం చాలా దూరంగా ఉండాల్సిన అవసరం అంటూ ఉంది తులారాశి జాతకులకి మొత్తం మీద ఈ పక్షం అంతా కూడా ఈ రాశి జాతకులకి నలభై ఒక్క శాతం మాత్రమే అనుకూలము నలభై ఒకటి చాలా తక్కువే అంటే ఇంతకంటే తక్కువ ఉన్నవారు కూడా ఉన్నారనుకోండి కానీ ఆరవ తేదీ ఆ రోజు బుధవారం అమావాస్య మాఘ అమావాస్య ఆ రోజు బుధవారం వీలైనంత వరకు సాయంత్రం సమయంలో అంటే నాలుగు గంటల పైన ఏడు గంటల లోపల కొంచెం నిద్రలోకి వెళ్తుంటారు సాయంకాలం సమయంలో కొంచెం అలసిపోయి వచ్చి కాసేపు ఫ్యాన్ గాలికి పడుకుందాం అనేటువంటి ఆలోచనతో నిద్రలోకి వెళ్తుంటారు సో ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ పిఎం మాత్రం నిద్రపోకండి ఆ సమయంలో అవకాశం ఉంటే అంత బెల్లం మామూలు బెల్లం అంటే అది కూడా తీపి బెల్లం ఉప్పు బెల్లం కాదు తీపి బెల్లం చిన్న ముక్కని ఫోర్ టు సెవెన్ మధ్యలో ఆ బెల్లం చప్పరించడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి మొత్తం మీద గ్రహమాలిక యోగంలో మాత్రం మీరు స్పీడ్ని మాత్రం తగ్గించండి ప్రతి విషయాన్ని కూడా నెమ్మదిగానే గమనించాలి మీరు ఎవరైనా ఆన్సర్ చేయాలన్నా కూడా నెమ్మదిగానే ఆన్సర్ చేయండి అది మీకు తెలిసినప్పటికీ రెండు రెండు ఎంత అన్ననుకో రెండు రెండు ఏమిటండి చాలా చిన్న ప్రశ్న వేస్తున్నారే రెండు రెండు ఎంత రెండు రెండు నాలుగు అనొద్దు రెండు రెండు అండి చాలా చిన్న ప్రశ్న వేశారండి రెండు రెండు మీకు తెలియదా ఏంటని అడుగుతున్నారు నాలుగు అన్న విధంగా ఉండాలి మీ మాటల్లో ఎక్కడా కూడా కోపతాపాలు ఉండకూడదు మీ మాటల్లో ద్వేషం ఉండకూడదు ఒక్కోసారి మీ కనులు కూడా గమనించేవారు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఉంటారు కనుక మీ కనుల్లో ప్రేమ ఆప్యాయత వలకబోస్తున్నట్లుగా ఉండాలి నిజంగా మీ మనసులో ఏదో ఉండొచ్చు మీ కడుపులో ఏదో ఉండొచ్చు బాధ ఉండొచ్చు కోపం ఉండొచ్చు పగ ఉండొచ్చు ప్రతీకారం ఉండొచ్చు బట్ మీ కనుల్లో మాత్రం ఆప్యాయత అనురాగం ప్రేమ ఆశ్చర్యం అలాంటి ఉండే విధంగా ఒక నటన అసలు మీ రాశికి అధిపతే నటించేటివాడు ఎవరో తెలుసా శుక్రుడు నటనకి కారకుడు కనుక నటనకి పెద్దపీట వేసినవాడు శుక్రుడు కనుక మీరు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీ నటన ఎలా ఉండాలంటే అది ప్రత్యక్షంగా కనపడటం కాదు మీ కనుల ద్వారా పరోక్షంగా ఆ ప్రేమ కనపడే విధంగా ఉట్టిపడే విధంగా మీరు ప్రయత్నం చేయడానికి మీరు కృషి చేయండి మొత్తం మీద అనుకూల ఫలితాలు రావటానికి ఆరవ తేదీ సాయంత్రం ఫోర్ టు సెవెన్ మధ్య బెల్లాన్ని కొంత చప్పడించడానికి ప్రయత్నం చేయండి నమస్కారం